दुब्बाक बीआरएस अभ्यर्थी कोत्ता प्रभाकर रेड्डी हत्यायत्न ఏమైనా చర్యగా భావిస్తున్నామన్నారు కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నామన్నారు కరీంనగర్ 37వ డివిజన్ మీసేవ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ బీజేపీలో అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఓటమి భయంతోని హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని దియబట్టారు బీఆర్ఎస్ అంటే పార్టీయే కాదని 60 లక్షల కార్యకర్తలు ఉన్న కుటుంబమన్నారు పార్టీలో ఏ ఒక్కరికి చిన్న గాయమైనా అది మా అందరి గాయంగా భావిస్తామన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డిపై చేసిన దాడిని బీఆర్ఎస్ కుటుంబంపై చేసిన దాడిగా భావిస్తున్నామన్నారు ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీల గారడీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అందుకే ఆ పార్టీలు హత్య రాజకీయాలకు తెరతీసాయని పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు ప్రభాకర్ రెడ్డి ప్రజా నాయకుడని దుబ్బాకలో ఆయన గెలుపును అడ్డుకునేందుకే ఆయనపై హత్యాయత్నం చేసి ప్రచారానికి దూరం చేశారని ఫైర్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్న ప్రతి కార్యకర్త ప్రభాకర్ రెడ్డిగా మారి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు రాబోయే ఎన్నికల్లో దుబ్బాక నుంచే బీఆర్ఎస్ విజయడంగా మోగిస్తుందన్నారు బీఆర్ఎస్ అభివృద్ధి ఎజెండాగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతుంటే కాంగ్రెస్ బీజేపీలు ప్రజలను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడమే ఎజెండాగా ముందుకు సాగుతున్నాయని విమర్శించారు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన కుట్రలో సూత్రధారులు ఎంతటి వారైనా వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీజేపీల హేయమైన దాడులకు భయపడేది లేదన్న చల్ల హరిశంకర్ వారిని ధీటుగా ఎదుర్కొని బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి నగర బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కుల్దీప్ కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చందు 37-55 డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు ఆర్ఏ రవి చేతి చంద్రశేఖర్ సత్యనేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఏమైనా చర్య ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు హత్యా రాజకీయాలు క్రూరమైన చర్యగా భావిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి సభ్యులు ప్రతి నాయకులు ఇదంతా ఒక కుటుంబం మాది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక కుటుంబం దీనిలో చట్టసభలు ఉన్న నాయకులు కానీ స్థానిక సంస్థల్లో ఉన్న నాయకులు కానీ పార్టీ బాధ్యులు కానీ క్రియాశీల కార్యకర్తలు కానీ సాధారణ కార్యకర్తలు కానీ మాది ఈ తెలంగాణలో 60 లక్షల మంది గల కుటుంబం మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మరి మా కుటుంబ సభ్యునిపై దాడి జరిగితే అది మా కుటుంబం మొత్తం మీద దాడిగా భావిస్తున్నాం అంటే 60 లక్షల మంది మా పార్టీ సభ్యులపై దాడిగా భావిస్తున్నాం ఇక కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణలో వాళ్ళ మాటలు గారడి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని తెలుసుకున్న ఈ పార్టీలు భౌతిక దాడులు హత్యా రాజకీయాలకు పాల్పడే పరిస్థితి వచ్చింది కానీ తెలంగాణ ప్రజలు 119 కాన్స్టిట్యూన్సీలో దుబ్బాకల కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తిరగకున్నా కొత్త ప్రభాకర్ రెడ్డిలో మేమే అని అక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఇల్లులు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఓటేపించి బంపర్ మెజార్టీ 50,000 పైన మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని దుబ్బాకలో గెలిపించబోతున్నారు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రజలల్లో పత్రికలల్లో చెప్పాలి దాని ద్వారా ప్రజలను ఆగం చేయాలి దాంతో లబ్ధి పొందాలని చూస్తున్నారు